నాగార్జున హీరోగా ప్రముఖ కోరియోగ్రాఫర్ విజయబిని దర్శకుడిగా మారుతూ చేసిన మూవీ నా సామిరంగ అల్లరి నరేష్ రాజ్ తరుణ్ వంటి క్రేజీ హీరోలు కూడా ఈ మూవీలో ప్రేక్షకుల రోజు ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది దీంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి మంచి కలెక్షన్స్ సాధిస్తూ సూపర్ హిట్ గా దూసుకుపోతుంది నా సామిరంగ ఈ సినిమాకి పంతొమ్మిది పాయింట్ ఒకటి కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది ఈ మూవీ బ్రేక్ కావాలంటే పంతొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల షేర్ ను రాబట్టాలి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది దీంతో రెండు రోజుల్లో ఎనిమిది పాయింట్ ఐదు మూడు కోట్ల షేర్ ను రాబట్టింది బ్రేక్ ఈ కి ఇంకో పది పాయింట్ ఐదు ఏడు కోట్ల షేర్ ను రాబట్టాలి ఇంకా పండుగ సెలవులున్నాయి రెండో వీకెండ్ మిగిలే ఉంది కాబట్టి టార్గెట్ చాలా ఈజీ అని చెప్పాలి ఇక ఈ మూవీకి సీక్వెల్ తీస్తారని సమాచారం సినిమాలో చివర్లు సీక్వెల్ కి హింట్ ఇచ్చారు పండుగ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ తీసే ఛాన్స్ ఉంది రెండేళ్ల తర్వాత నాగార్జునకి హిట్ ఇచ్చిన సినిమా ఇది అందుకే ఈ చిత్రానికి సీక్వెల్ కి ఇప్పటి నుంచే కథ రెడీ చేయాలని నాగార్జున భావిస్తున్నారట సీక్వెల్ లో వారి కొందరు బిగ్ స్టార్స్ ని కూడా పెట్టుకుని రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట సంక్రాంతి కానుకగా ఆదివారం అంటే జనవరి పద్నాలుగున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా అన్లిమిటెడ్ థియేటర్స్ లో కూడా వారి కలెక్షన్స్ రాబడుతూ సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తుంది తాజా మేకర్స్ చిత్రం రెండు రోజులకు ఎంత కలెక్ట్ చేసిందో తెలుపుతూ ఓ పోస్టర్ ని విడుదల చేశారు ఇక ఈ చిత్రం రెండు రోజులకు పద్దెనిమిది కోట్ల గ్రాస్ వసూలు చేసింది వారు విడుదల చేసిన పోస్టర్ ప్రకారం రెండో రోజు తొమ్మిది పాయింట్ రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టి మొదటి రోజు కంటే రెండో రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని రాబట్టిన చిత్రాల లిస్ట్ లో చేరింది మూడో రోజు కూడా ఈ సినిమాకు చాలా వరకు హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి మొత్తంగా అయితే ఈ సంక్రాంతికి లేటుగా వచ్చిన నా ఖాతాలు వేసుకుంది ఇందులో నాగార్జున ఊరమాస్ డైలాగ్స్ పాటు అల్లరి నరేష్ ఎమోషనల్ టచ్ అశికా గ్లామర్ కీరవాణి సంక్రాంతికి కావాల్సిన మెటీరియల్ మొత్తం ఇందులో ఉందనే ఫీల్ని ఇవ్వడంతో సినిమా చూసిన వారంతా సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు రొటీన్ కదే అనే టాక్ వచ్చిన నాగార్జున మరోసారి మ్యాజిక్ చేసి సంక్రాంతి కింగ్ అనిపించుకుంటున్నారు ప్రీ రిలీజ్ బిజినెస్ ఫిగర్స్ కూడా భారీగా ఏం లేవు కాబట్టి ఈ సినిమా అన్ని ఏరియాల్లో లాభాలను రాబట్టడం ఖాయం అనేలా ట్రేడ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి అందుకే వచ్చే సంక్రాంతికి నా సమీరంగ టూ తో మరో బ్లాక్ బస్టర్ కొట్టాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారు నాగార్జున గ్రామీణ నేపథ్యంలో వచ్చే చిత్రాలు సంక్రాంతికి వస్తే సూపర్ హిట్స్ అవుతున్నాయి గత పదేళ్లలో మూడు సార్లు పండక్కి వచ్చి సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు సోకాడే చిన్న ఆయన బంగారాజు ఇప్పుడు నా సామీరంగ మూవీతో హిట్స్ ను అందుకున్నాడు మరి వచ్చే సంక్రాంతికి నా స్వామి రంగ టూ సిద్ధం చేస్తాడా లేదా అన్నది చూడాలి ఈ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు నష్ట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న గడ్డి సిమలు గడ్డిగా ఒకటండి